ఆ ఏంటి బీహార్లో మరో ఉప్పిన, ఏంటి మధు, ఏంటి గోల, ఏంటి మ్యారేజ్ చేసుకోమంటాం, ఏంటి చేసుకోనంటాం, ఏంటి చేసుకోనంటే మాత్రం అంత అంతటి అఘాయిత్యానికి పాల్పడతారా, అంతటి అఘాయిత్యానికి పాల్పడటం ఏంటి, తర్వాత మళ్ళీ ఆమె ఏడవటం ఏంటి, ఏంటి అసలు ఇదంతా సినిమాల్లో చూస్తున్నాం కానీ నిజ జీవితంలో కూడా అందుట్లో డాక్టర్స్, అందుట్లో డాక్టర్స్కి మరి ఎందుకు అలా జరిగిందంటావు, ఏంటి అంటే ఇక్కడ ఎవరికి న్యాయం జరిగింది? ఆ ప్రియుడు ప్రియురాలు మధ్య జరిగినటువంటి ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరికి న్యాయం జరిగింది, ఎవరు న్యాయపడ్డారు అనేది ఇక్కడ బయటికి రావాలి సార్. తనకు తాను శిక్ష వేసుకోవడం అనేటటువంటి పదం ఉంటుంది కదా సార్, అదే ఇక్కడ జరిగింది. ఎలా అంటే తననే పెళ్లి చేసుకోవాలి, తన లవర్ ఎవరైతే ఉన్నారో ఆ తననే పెళ్లి చేసుకోవాలని ఈ డాక్టర్ అనుకున్నది. అనుకున్నట్టుగానే ఎవరు కూడా, అంటే ఆమె ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ వీడియో ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వీడియో ఏదైతే ఆమె మాట్లాడింది సార్, ఆ మాట్లాడినటువంటి ఆ మాటల్లో కూడా ఇక నిన్నెవరు పెళ్లి చేసుకోరు కదా, అందుకనే నేను ఇలా చేశాను అనేటటువంటి ఆమె ఆ మాటలు అయితే మాట్లాడింది. కానీ అది కరెక్టా? అంటే ఇంకా ఎవరు చేసుకోరు కాబట్టి చేసుకుంటా నేను ఇలా చేశాను అంటే, అంటే ఉద్దేశం ఏంటి? అంటే అది కోసేస్తే ఇంకా తన లైఫ్ కూడా ఖరాబే కదా సార్, తన లైఫ్ కూడా ఇబ్బందులు పడినట్టు కదా. ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టరు, మరి పిల్లలు పుట్టకుండా ఇతనొక్కడే పక్కనే ఉంటే కరెక్టేనా? అతనితోనే సంసారం ఎలా, మరి అతనితోనే పిల్లలు, అంటే ఫర్దర్గా పిల్లలు పుట్టడం ఎలా, అది కూడా ఉండదు కదా. అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా కూడా ఆ లవర్ ఎవరైతే ఉన్నారు సార్, ఆ లవర్ని ఈ సిచ్యువేషన్లో తన ఇంటికి వెళ్ళి బెడ్ మీద తన ప్రైవేట్ పార్ట్ను కోయడానికి ప్రధాన కారణం ఒకటే సార్. 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ మొత్తం లవ్ స్టోరీలో అతను అనేక సార్లు కూడా పెళ్లి చేసుకుందామని చెప్పినప్పటికీ లాస్ట్ టైం మాత్రము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి రిజిస్టర్ ఆఫీస్కి రమ్మని ఈ డాక్టర్ అడిగింది. అతను కూడా వస్తాను 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 అని చెప్పాడు తప్ప కానీ చివరికి వెళ్ళలేదు. ఎందుకు రాలేదు అని సహనం కోల్పోయినటువంటి ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రియురాలు అక్కడికి ఇంటికే వెళ్ళి, డైరెక్ట్గా ఇంటికే వెళ్ళి ఇంట్లో బెడ్ మీద నేల మీద బెడ్ పరుచుకొని పడుకొని ఉన్నప్పుడు డైరెక్ట్గా తనతో పాటు తెచ్చుకున్నటువంటి బ్లేడ్తో కోసేసింది సార్. తన ప్రైవేట్ పార్ట్ అయితే కోసేసి ఇంకా అక్కడే కూర్చొని తన మనసులో ఉన్నటువంటి బాధ, అది మనసు అంటారా లేకపోతే ఇంకా శాడిజం అంటారో తెలియదు కానీ మొత్తానికైతే తన మనసులో ఉన్నటువంటి ఆ మాట అయితే చెప్పేసింది. ఇక ఇద్దరి లైఫ్ కూడా అయితే ఖరాబ్ అయిపోయిందని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు సార్. సైకో ప్రేమలు, పిచ్చి ప్రేమలు, సరేలే, సైకో డాక్టర్, సైకో ప్రేమలు, సరే మధు.